వైసీపీలో ఓడిన నేతలది ఓ కథైతే, గెలిచిన నేతలది మరో వ్యధ. 12 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఇప్పుడు గెలిచిన 11 మందిలో కొత్తగా గెలిచిన వారు 3. ఈ 3లో 2 ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు. ఇక అనుభవం లేక పార్టీ పరంగా సలహాలు సూచనలు ఇచ్చేవారు కనిపించక ఆ 2 ఎమ్మెల్యేలు విలవిల్లాడిపోతున్నారట. తమ నియోజకవర్గాల్లో ఓడిన కూటమి నేతలే చక్రం తిప్పుతుండటంతో వారిని అడ్డుకోలేక, ఎదురించి తమ సత్తా చాటుకోలేక సతమతమవుతున్నారట. అధికార కూటమిపై పైచేయి సాధించడానికి ఆపసోపాలు పడుతున్న 2 వైసీపీ ఎమ్మెల్యేల స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. విశాఖ ఏజెన్సీలో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన 2 దిక్కులేక బిక్కుబిక్కుమంటున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో లేకపోవడం, ఉమ్మడి జిల్లాలో సైతం సరైన మార్గనిర్దేశం చేసే లీడర్ కనిపించకపోవడంతో ఆ 2 ఎమ్మెల్యేలు వెలవెల్లాడుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచినా సరే ప్రజలకు ఏ పని చెయ్యాలో ఆ పనిని అధికారులతో చేయించుకోవడంపై అవగాహన లేక అయోమయంలో ఉన్నారు. వీరిలో ఒకరు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మరొకరు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం. వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ శాసనసభ్యులుగా పనిచేసే అవకాశం రాలేదు. అయితే జిల్లా వ్యాప్తంగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన ఏజెన్సీలోని ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రం మంచి మెజారిటీతో గెలిచారు. అయితే వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఈ 2ని ప్రభుత్వంలో పట్టించుకున్న వారే లేకపోయారు. ఇక ప్రతిపక్షంగా పోరాడదామన్నా పరిమిత వనరులతో ముందుకెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు. పాడేరు అరకులో కూటమి అభ్యర్థులు ఓటమి పాలైనా సరే నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తుండటంతో ఎమ్మెల్యేలుగా వారిని అడ్డుకోవడం సవాల్గా మారిందంటున్నారు. పాడేరు ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఫలితాలు వచ్చి దాదాపు 3 నెలలు అవుతున్నా ఈయన అస్సలు బయటకు రాలేకపోతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు చురుగ్గా తిరుగుతున్న విశ్వేశ్వరరాజుకు పార్టీ పరంగా ఎలాంటి అండదండలు ఉండటం లేదని అంటున్నారు. దీంతో ప్రజా సమస్యలపై పోరాడలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ పరంగా విశ్వేశ్వరరాజుకు పెద్దగా సమాచారం ఇస్తున్నట్లు కనిపించడం లేదంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా కార్యకలాపాల్లో ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజుకు పార్టీ నుంచి పిలుపు ఉండటం లేదని అంటున్నారు. దీంతో ఆయన కూడా ఉన్నామంటే ఉన్నానన్నట్లు తూతూమంత్రంగా గడిపేస్తున్నారంటున్నారు. ఇక అరకు ఎమ్మెల్యే మత్స్యలింగంది ఇదే విధమైన స్టోరీ. ఈయనకు పార్టీ కార్యక్రమాలపై పెద్దగా సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి నేతల నుంచి ఎమ్మెల్యే గట్టి సవాల్ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేకు పెద్దపీట వేయాల్సి ఉన్నా కూటమి నేతల డామినేషన్తో మత్స్యలింగంను ఏ కార్యక్రమానికి పిలవడం లేదంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలుగా తమ ఉనికి చాటుకోవడమే ఈ 2కి ఛాలెంజింగ్ గా మారింది. మరోవైపు టీడీపీకి చెందిన గిడ్డి ఈశ్వరి పాడేరులోనూ, దున్నుధర అరకులోనూ దూసుకుపోతుండడం ఎమ్మెల్యేలను కలవరానికి గురిచేస్తోందంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆ సంతోషం దక్కడం లేదని తమ అనుచరుల వద్ద వాపోతున్నారట 2 గిరిజన ఎమ్మెల్యేలు.